హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచర్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. షాపింగ్కి సంబంధించిన వీడియో అన్నమాట. అయితే నేను లాస్ట్ మంత్ అంటే జనవరి మనకి సంక్రాంతి ఫెస్టివల్ అయితే అయింది కదా, ఆ ఫెస్టివల్ టైంలో ఒక రింగ్ అయితే తీసుకున్నానండి. గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాను, లలిత జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి ఈ రింగ్ని. అయితే ఈ వీడియో అనేది కొంతమందికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, గ్రామ్ రేట్ వచ్చి చాలా రేట్ ఉందండి. అయితే మామూలుగా మనం రింగ్ తీసుకోవాలంటే కనీసం ఒక 4 గ్రామ్స్ నుంచి 8 గ్రామ్స్ వరకు పెడుతూ ఉంటాం. అలా 4 గ్రామ్స్ నుంచి 8 గ్రామ్స్ వరకు తీసుకోవాలంటే కంపల్సరీ మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అయితే చాలామంది ఎక్కువ ప్రైస్ అనేది పెట్టకుండా లైట్ వెయిట్లో కూడా ఏదైనా ఐటెం తీసుకుందామని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుందని వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న రింగ్ వచ్చి చాలా లైట్ వెయిట్ అనమాట. నాకు ఈ రింగ్ వచ్చి 2.2 గ్రామ్స్ అయితే పడిందండి. ప్రైస్ వచ్చి 10,000 చిల్లర, అంటే దగ్గర దగ్గర నాకు 11,000 అయితే పడిందండి. రౌండ్ ఫిగర్ వచ్చి 11,000లో రింగ్ అంటే చాలా పర్వాలేదనిపించింది. అండ్ నేను ఇక్కడ లలిత జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి. మీరు లలిత జ్యువెలరీలోనే తీసుకోమని నేనైతే చెప్పట్లేదు. ఇలాంటి రింగ్స్ అనేవి కంపల్సరీ మీ దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్స్లో ఇలాంటి రింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ నాకు ఇక్కడ ఈ రింగ్ అయితే బాగా నచ్చిందండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి పెట్టుకుంటే రింగ్ కూడా బాగానే కనిపిస్తుందండి డిజైన్ వల్ల. మరీ తొందరగా ఇది విరిగిపోయేలాగా అలాగైతే ఏం లేదు, స్ట్రాంగ్గానే ఉంది. అండ్ డిజైన్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఇలాంటి డిజైన్స్ మనకి చాలా రేర్గా దొరుకుతాయండి. ఈ డిజైన్స్ అనేవి మనం కొంచెం ఓపిక్గా షాప్స్ అనేవి తిరిగితే కంపల్సరీ ఇలాంటి డిజైన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. రింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి, డిజైన్ చాలా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. రింగ్ నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో కానీ లేదంటే మంచి బ్లాగ్తో కానీ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.